వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్లో పదకొండు వేల ఏళ్ల నాటి దేవాలయం సైంటిస్టులు రెచ్చిపోయిన పురాతన దేవాలయం పాకిస్తాన్లో దొరికింది పాకిస్తాన్లో బయటపడిన పదకొండు వేల ఏళ్ల నాటి ఆలయం పాకిస్తాన్లో పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో పదకొండు వేలు ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయం బయటపడింది ఎలాంటి మందిరాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం తవ్వకాల్లో పదకొండు వేల ఏళ్ల నాటి దేవాలయం బయటపడింది ఇది ఎలా ఉంది ఎంత పురాతనమైనది ఇది భారత్ ముండేశ్వర్ మందిరం ఈ మందిరం ఖతర్ ముస్లిం ప్లేస్లో ఉంది ఈ మందిరం ఆనవాలు తుర్సీలో వెలువడ్డాయి ఈ మందిరం ఎంత కాలానిదో చూసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు ఇక్కడ వెలిసిన విగ్రహాలను చూసి హిందూ ధర్మం అని గుర్తించారు డి ఆకారపు విగ్రహాలు జంతువుల విగ్రహాలు వెలువడ్డాయి కొన్ని విగ్రహాలు శివలింగం ఆకారంలో ఉన్నవి ఇది శివలింగం అని గుర్తించారు ఆ కాలంలో కూడా పూజ చేసేవారు అని తెలుసుకున్నారు అయినా ఇంకా తెలుసుకోలేకపోయినారు ఇక్కడ ఏ దేవుడిని పూజిస్తారో ఎలాంటి టెంపుల్స్ అనేది ముస్లిం దేశంలో దొరకటం ఆశ్చర్యకరమైన విషయం దీన్ని బట్టి తెలుస్తుంది హిందూ ధర్మం చాలా పురాతనమని పాకిస్తాన్ ఇటలీ ఆర్కియాలజిస్టులు ఈ విషయాలు తెలుసుకున్నారు వాళ్ళు అక్కడ మస్జిద్ దొరుకుతుందని అనుకున్నారు కానీ అది బౌద్ధ మందిరం ఈ విగ్రహాలు భూగర్భంలో ఎలా ఉన్నవి అనుకున్నారు ఈ మందిరం పాకిస్తాన్ పురాతనమైనది ఈ మందిరం బాజీరా అనే పట్టణంలో దొరికింది ఇంతకు ముందు ముద్రలు ఉన్నవి కానీ ఈ మందిరం చాలా పురాతనమైనది శాస్త్రజ్ఞుల అనుమానము ఈ ప్లేస్లో ఇంకా పురాతన మందిరాలు వెలువడవచ్చు అనుకుంటున్నారు ముందు కూడా మందిరాలు వెలువడ్డాయి వాటిని రాళ్ళు నాణాల ద్వారా తెలుసుకున్నారు అన్ని పరిశోధనల తర్వాత ఇది శివలింగం అని హిందూ టెంపుల్ అని తెలుసుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి